కలెక్టరేట్ ముందు కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమకుమార్, డీసీసీ అధ్యక్షులు తుంపుంట నర్సారెడ్డి సహా కాంగ్రెస్ నాయకులు భారీగా తరలివచ్చి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా కుసుమకుమార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాల తీరుతో ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారన్నారు. ప్రధాని అనాలోచిత నిర్ణయాల వల్ల దేశంలో ఆర్థిక మాంద్యం తలెత్తిందని దుయ్యబట్టారు. అనంతరం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు వారు మద్దతు తెలిపారు. కార్మికుల పోరాటానికి కాంగ్రెస్ అండగా ఉంటుందని, అధైర్య పడొద్దని భరోసా కల్పించారు. సమస్యల సాధనకు సమ్మె చేస్తున్న కార్మికులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం తగదని, వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో గెలిచిన ముఖ్యమంత్రిగా కాకుండా ఒక చక్రవర్తి లాగానో ఒక హిట్లర్ లాగానో అతను ఒక నిరంకుశవాదిగా ఆ రోజు ఎంత హీనంగా మాట్లాడాడు, ఎంత చులకన చేస్తూ మాట్లాడాడు మనందరం చూడాలి. అతని రోజులు దగ్గర పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం తెచ్చింది, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మా పార్టీ చిరంజీవి, మా పార్టీకి చావులేదు. ఇటువంటి పార్టీల్లో కాలగర్భంలో ఎన్నో పుట్టాయి, ఎన్నో కలిసిపోయాయి. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మీకు అండగా ఉంటుంది. మరొకసారి మీకు సంఘీభావం ప్రకటిస్తూ, మీకు ఎన్నిసార్లు అయినా సరే నర్సారెడ్డి గారు ఇక్కడే ఉంటారు. వివిధ డిపోల్లో నా సంగారెడ్డి, సంగారెడ్డి డిపోల్లో కూడా జగ్గారెడ్డి నా మిత్రుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే మీ యొక్క పోరాటానికి అండగా నిలిచాడు.